హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఇన్ఫో ట్రెండ్స్. మొన్న మేము వినాయక చవితి రోజు పొద్దున్నే పూజ చేసేసుకుని ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటే ఇంటి ముందు అక్క వాళ్ళు మేము కలిసి యాదగిరి గుట్ట వెళ్ళామండి. గుడిని మాత్రం చాలా బాగా డెవలప్ చేశారండి. అయితే కళ్యాణ కట్ట దగ్గర వరకు మనకి బస్సులు ఉంటాయి. కళ్యాణ కట్ట దగ్గర నుంచి గుడి వరకు కూడా ఆర్టీసీ బస్సులు ఉంటాయండి. ఫ్రీ ఉచిత బస్సులే అవి. మనం ఆ ఉచిత బస్సుల్లోనే మనం కళ్యాణ కట్ట వరకు రావచ్చు. కళ్యాణ కట్ట దగ్గర నుంచి కళ్యాణ కట్ట దగ్గర మనం పూర్తయిన తర్వాత కోనేరులో స్నానం చేసి మళ్ళీ మనం బస్సులో వెళ్ళిపోవచ్చు అండి. ఫ్రీ బస్సులే ఉంటాయి 5 వరకు. మళ్ళీ పైనుంచి మళ్ళీ మనం కిందకి రావడానికి కూడా ఫ్రీ బస్సులే ఉన్నాయండి. ఒకవేళ మనం ఓన్ వెహికల్తో వెళ్తే మాత్రం పైన పార్క్ చేసుకోవచ్చు. దానికి పార్కింగ్ ఛార్జెస్ పైన వాటికి వేరేగా ఉంటుంది, కింద వాటికి వేరే ఉంటాయి. కింద వరకు కూడా పార్క్ చేసుకుని మనం ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళొచ్చు. అలాగే లేదు, మేము కొండ వరకు మా వెహికల్లోనే వెళ్తాము అంటే మాత్రం పై వరకు కూడా మనం వెళ్ళొచ్చు, పైన పార్కింగ్ చేసుకోవచ్చు అండి, పర్వాలేదు. కళ్యాణ కట్ట దగ్గర మనం మొక్కుబడులు తీర్చుకున్న తర్వాత ఈ కోనేరులో స్నానం చేసి ఫ్రెష్గా మళ్ళీ మనం పైకి వెళ్ళిపోవచ్చు అండి అదే బస్సులో. ఇది స్వామివారి కోనేరు కాదండి, ఇలా మనం తలనీలాలు తీయించుకున్న తర్వాత స్నానం చేయడానికి అని చెప్పి భక్తుల కోసం ఏర్పాటు చేసిన కోనేరు ఇది. స్వామివారి కోనేరు పైన సపరేట్గా మనకి గుడి దగ్గర ఉంటుందండి, గుడి వెనకాల. అది కూడా మన శివాలయం ఎదురుగుంటూ ఉంటుంది అంతకుముందు, కానీ ఇప్పుడు కొంచెం అంతా మోడిఫికేషన్ చేశారు కాబట్టి కొంచెం వేరుంటుంది. కింద నుండి మనం పైకి వచ్చిన తర్వాత మనకి మన సెల్ ఫోన్లో అవేమీ తీసుకువెళ్ళనివ్వరు. ఈ బంగార గోల్డ్ కలర్లో ఉంది చూసారా అండి, ఆ క్యూ లైన్లో అలా వెళ్ళిన తర్వాత మనం గర్భగుడిలోకి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత మనకి లోపల చాలా బాగుంటుందండి. అసలు మనం ఎక్కడి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని మెట్లెక్కి మనం చూడడానికి మళ్ళీ మనకి మళ్ళీ కనిపిస్తుంది లక్ష్మీనరసింహస్వామి, మనకి విగ్రహాలు మళ్ళీ కనిపిస్తాయండి. ఇదిగోండి మనం ఇక్కడ ఈ లైట్లు కనిపిస్తున్నాయి చూసారా, అది మనకి గర్భగుడి. ఈ గర్భగుడి నుంచి ఈ లోపల ఇంకొకటి కనిపిస్తుంది కదండి, దాని వరకు వచ్చిన తర్వాత కూడా మనకి లక్ష్మీనరసింహస్వామి వాళ్ళ విగ్రహ స్వామి వారి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా మనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి మన ఫోన్లోకి తెచ్చుకోవచ్చు. ఈ కింద కాటేజ్లు అండి, కింద మొత్తం బాగా డెవలప్ చేశారండి అసలు. అలాగే కొండ చుట్టూ కూడా ఇంకా కొండ చుట్టూ కూడా చిన్న చిన్న కాటేజ్లు అవన్నీ రెడీ చేస్తున్నారండి. కింద మనకి ఆ కింద పార్క్లా చూసారు కదండి ఎంత బాగా చేశారో. మేము మాత్రం ఈసారి బాగా ఎంజాయ్ చేసామండి, అన్నీ చూసి వెళ్ళాం. లాస్ట్ టైం ఉగాదికి వచ్చాం కానీ ఎండ ప్లస్ జనాలు బాగా ఉండేసరికి మేము ఏమీ చూడలేకపోయాం గుడి చుట్టూని. కానీ మేము ఈసారి మాత్రం అన్నీ చూసి వెళ్ళాము. కింద కళ్యాణ కట్ట, అన్నదాన సత్రము, కోనేరు మొత్తం 3 చూసాము. గుడి మాత్రం చాలా బాగా డెవలప్ చేశారండి, అసలు గుర్తుపట్టలేము మనము. కానీ లోపల గర్భగుడిలో మనకి స్వామి వారిని ప్రతిష్ఠించిన విగ్రహాలను చూసి మనం అవే నిజమనుకుంటాం. కానీ కొండ గుహలో అండి ఒక రాయి మీద స్వామివారి మొహం కనిపిస్తుంది మనకి, స్వామివారిది అమ్మవారిది మొహం కనిపిస్తుంది, అది అసలైందండి. అది కూడా మనం ఆయన అడిగి ఆయన చెప్తూ ఉంటారు, ఒకేలా చెప్పకపోతే అడిగన్నా తెలుసుకోండి. నేను ఇప్పటికి 3 అండి, 3 సార్లు నేను ఉత్తిని చూసి వచ్చేసాను అంటే ఆ విగ్రహాలని చూసి వచ్చాను కానీ నాకు అది తెలియదు, నాకు మొన్న తెలిసింది. అక్కడ మనకి గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత రథం ఉంటుందండి, ఆ రథం చూడండి మా శ్రీతను ఏం చేస్తున్నాడో. గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. కానీ ఎక్కడికి మనం ఎక్కడ అడిగేసినా కానీ కాళ్ళు మాత్రం ఎలా కాలుతాయంటే బాగా కాలుతాయండి. కాళ్ళు మాత్రం అగ్ని మీద మనం నడిచినట్టే ఉంటుంది, అది మాత్రం బాగా. అప్పుడు మేము అదే ఫేస్ చేసాం, మేము ఇప్పుడు కూడా అదే ఫేస్ చేసాం. కానీ వాటర్ మాత్రం అండి తాగడానికి మనకి ఎక్కడ అంటే అక్కడ ఉన్నాయి వాటర్, మాత్రం వాటర్ ఫెసిలిటీ ఉంది, బాగుంది. ఇలా మనం బయటకు వచ్చేసిన తర్వాత మనకి మెట్ల నుంచి కిందకి వెళ్తూ ఉంటామండి. అయితే ఆ కిందకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో మనకు లడ్డూల కౌంటర్ ఉంటుంది. లడ్డూ కౌంటర్లో మనకి ప్రసాదం మొత్తం ఉంటాయి, పులిహార, అభిషేకం లడ్డు, లడ్డు అవి మనకి ఒక లడ్డూ ప్యాకెట్లో 2 లడ్డూలు వస్తాయండి.
పులిహార నార్మల్గానే వస్తుంది. అయితే ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే నాకు ప్రత్యేకంగా లేడీస్కి లడ్డు కౌంటర్ ఉందండి. దానివల్ల మనకి ఇబ్బంది అన్నది లేకుండా మనం వెళ్ళగానే లడ్డూలు తీసుకుని వచ్చేసాం మేమైతేని. ఈ స్టెప్స్ దిగి వెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ రైట్ సైడ్లో శివాలయం ఉంటుందండి. కాళ్ళు మాత్రం అండి మేమైతే పరిగెట్టాం చాలా వరకు. ఆ వైట్ దాని మీద తప్ప, ఈ కార్పెట్ల మీద తప్ప నడవడానికి మాత్రం లేదండి. రైట్ సైడ్ శివాలయం ఉంటుందని చెప్పాను కదండి, ఇదిగోండి శివాలయం. అయితే మేము వెళ్ళేటప్పటికి ఆ రోజు వినాయక చవితి కాబట్టి అది పూజ జరుగుతుంది. ఈ టెంపుల్ కూడా బాగా డెవలప్ చేశారండి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇలా లేదు. లాస్ట్ టైం అంటే మరి మేము లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, ఒక 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. క్యూ లైన్స్ కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా మాత్రం బాగా చేశారు. అయితే మేము పొద్దుటే వెళ్ళాం కాబట్టి మాకు పెద్దగా ఇబ్బంది లేదు. ఇక్కడ మేము క్యూ లైన్లో ఎక్కువసేపు నుంచోలేదు. వెళ్ళగానే దర్శనాలు అయిపోయినాయి మాకు. ఫైనల్గా మేము ఆ యాదాద్రి చూడడం మొత్తం అంతా అయిపోయిందండి. టెంపుల్ మొత్తం చూడడం అయిపోయింది. సో మా ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. మా వీడియో కనుక నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.